నమస్తే, రైతు ముచ్చటకు స్వాగతం. నేను మీ సాయి కుమార్. ఈరోజు మనం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఉన్న రావులబండ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ జనార్దన్ రెడ్డి గారు రెండు గానుగలను తీసుకొచ్చి గానుగ నూనెని అయితే పడుతున్నాడు. ప్రస్తుతం ఆయనతోటి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే జనార్దన్ రెడ్డి గారు. నమస్తే అండి. మీకు ఈ గానుగ తీయాలన్న ఆలోచన ఏ విధంగా వచ్చింది? గతంలో మీరు ఏం చేసేవారు? గతంలో నేను 2005 నుంచి మన వరకు కారణం వరకు 13 ఇయర్స్ హైదరాబాద్ ఉన్నాండి. ఎలక్ట్రికల్ వర్క్ అండ్ డెకరేషన్ లైటింగ్, దాంతో న్యూస్ పేపర్ ఏజెన్సీ ఉండేది. కరోనా తర్వాత ఊరికి రావడం జరిగింది. ఊరికి వచ్చిన తర్వాత వ్యవసాయం స్టార్ట్ చేసినాం. వ్యవసాయంలో కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలన్న ఒక తపన ఉండేది స్టార్టింగ్ నుంచి. దాన్ని కొనసాగించాలంటే మనకు ప్రత్యామ్నాయం ఇంకేమైనా ఉండాలి. స్టార్టింగ్లో ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలో కొంత ఫీల్డింగ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది స్టార్టింగ్. దానికి అనుబంధంగా ఇంకేదైనా ఉండాలి అన్న ఆలోచన చేశాము. దాని తర్వాతనే మాకు ఎద్దుగానుగా యూనిట్ చూసాము. యూట్యూబ్లో చూస్తే మహబూబ్నగర్, ఇప్పుడు మా మేము ట్రైనింగ్ తీసుకోవడం కూడా అక్కడికి వెళ్ళాము. మహబూబ్నగర్కి బసవరాజ్ శ్రీనివాస్ రెడ్డి గారు మా గురువు గారు అండి, వాళ్ళ దగ్గర మేము ట్రైనింగ్ తీసుకున్నాం. ఎన్ని రోజులు తీసుకున్న ట్రైనింగ్? 2 డేస్ ట్రైనింగ్ అండి. 2 డేస్ ట్రైనింగ్ తీసుకొని ఫుడ్ అకామిడేషన్ వాళ్ళే ఇచ్చారు. మనం కొంత పే చేస్తే ఫస్ట్ మీరు ఎన్ని గానుగలు తీసుకున్నారు? ఫస్ట్ 2 గానులు తీసుకొచ్చి తీసుకురావడమే స్టార్టింగ్. 2 గానులు తీసుకొచ్చాను. ఎంత ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎంత పడ్డది ఒక గానుగ? ఒక గానుగ వచ్చేసి 140,000 పడ్డదండి. ట్రాన్స్పోర్ట్ ఒక మిషన్ వరకే, ఒక సెటప్ వచ్చేసి 140,000 పడ్డది. 140,000 రెండు సెటప్లు కలిసి 280,000 ప్లస్ ట్రాన్స్పోర్ట్ తోటి 300,000 రూపాయలు అయింది. అంటే ఎద్దులకు కాక, ఎద్దులకు కాకుండా ఫస్ట్ ఒక గానుగ ఎన్ని ఎద్దులతో నడుస్తుంది? ఇప్పుడు ఒక ఎద్దుతోటి ఒక షిఫ్ట్ అండి. ఒక ఎద్దుతోటి ఒక షిఫ్ట్ మన దగ్గర 2 గంటలు పడుతుంది. 2.5 గంటలు పడుతుంది. మన దగ్గర 5 ఎద్దులు ఉన్నాయి. 5 ఎద్దులు ఒక ఎద్దును మాత్రం రోజు ఒక ఎద్దును 2 షిఫ్ట్లు నడిపిస్తాం. 2 షిఫ్ట్లు కత్తిమ 4 ఎద్దులు మాత్రం ఒక షిఫ్ట్ నడుస్తాం. ఒక షిఫ్ట్లో ఎన్ని కేజీల పల్లీల వరకు చేస్తారు? 12.5 నుంచి 13 కేజీలు పోస్తాం అండి. 12 నుంచి 13, ఒక 2 గంటల సేపు. 2 గంటలు 2.5 గంటలు టోటల్ టైం. టోటల్ టైం అయిపోయేసరికి అంటే ఎంత నూనె వెళ్తుంది 12 కేజీల పల్లీలకు? 5 లీటర్లు వస్తుందండి. 5 బావు ఇంకొక అదొక 5 కొంచెం అటు 5 అటు ఇటు వస్తుంటుంది. అది 12 కేజీల పల్లీలు 12.5 కేజీలు వస్తుంది. మొత్తం ఈ షెడ్ కానీ ఇప్పుడు మీరు ఈ 2 యూనిట్లకు కానీ మొత్తం ఎంత ఖర్చు వచ్చిందండి మీకు? మొత్తం ఎద్దులు 5 ఎద్దులకు కానీ షెడ్ అయినా రూములు అయినా మొత్తం వచ్చేసి 15-16 లక్షలు అయిందండి. రా మెటీరియల్తో సహా 15 లక్షలు దాటింది. 15 లక్షలకు వస్తుంది. మీకు నెలకు ఎంత వరకు ఎర్న్ చేయగలుగుతారు? ఎర్న్ అంటే అండి స్టార్టింగ్లో ఉన్నా కానీ ఇంకా కూడా ఇప్పుడు 4 మంత్స్ అవుతుంది రన్ చేయబట్టి. జనవరి 2 ఓపెన్ చేశాము. ఇప్పటికి కూడా ఇంకా చిన్న చిన్న పెట్టుబడులు అవుతున్నాయి కాబట్టి ఇంకా ఇన్కమ్ అనేది వస్తుంది అనుకుంటున్నాం. ఒక 50,000 అయితే మినిమం వస్తుందా? రెగ్యులర్గా ఎంత ఎంత నూనె అమ్ముడుపోతుంది మీకు ఇక్కడ రోడ్డు వైపు ఉంది కాబట్టి? రెగ్యులర్ 30 లీటర్ తీస్తామండి. రెగ్యులర్గా 30 లీటర్ తీస్తాం. 30 లీటర్లు తీస్తాం. 30 లీటర్లు కూడా సేల్ అయిపోతుంది. ఇక్కడ 70% ఇక్కడ పోతుందండి. 30% మన తెలుగు రాష్ట్రాలకు ట్రాన్స్పోర్ట్ TSRTC కార్గో ద్వారా పంపిస్తాం. అంటే ఎవరికైనా సప్లై కావాలని మీకు ఫోన్ ద్వారా? ఆ ఫోన్లు వస్తాయి కదా, ద్వారా కూడా పంపిస్తున్నాం. ఇంకా దీనికి మీరు ఎంతమంది కూలీలకు పడుతున్నారు ఒక గానుగకు? ఇప్పుడు మనకు రెగ్యులర్గా 5 వస్తున్నారండి. 5 అంటే 2 గానులకు కలిపి? 2 గానులకు గాను ఎద్దుల మెయింటెనెన్స్ చేస్తే 5 మెంబర్స్ వస్తున్నట్టు. 5 మెంబర్స్ వస్తారు. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది ఇది గానుగ? ఓకే అండి. వర్క్ విషయంలో కొంచెం హార్డ్ వర్క్ అయినా సరే పని ఆదాయం ఉంటుంది. మంచి ఆహ్లాదకరంగా ఇక్కడ వాతావరణం కూడా బాగుంది. ఇప్పుడు గానుగ నూనె వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ఇప్పుడు మామూలుగా రిఫైండ్ ఆయిల్ మనం సాధారణంగా ఎవరు చూసినా రిఫైండ్ ఆయిల్ మనం షాప్లలో వివిధ కంపెనీల ఆయిల్ తీసుకుంటారు. దానికి గానుగ నూనెకు ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? డిఫరెన్స్ అండి, దానికి దీనికి ఎక్కడ కూడా పొంతన ఉండదండి. ఇప్పుడు రా మెటీరియల్ కాస్ట్ 120 రూపాయలు కిలో పల్లి అండి. 3 కేజీలు పడితే 1 కేజీ వస్తుంది. మనకు 160 రూపాయలకు లీటర్ ఎట్లా పాసిబుల్ అయిద్దండి? అవును, అదే. దీనికి గవర్నమెంట్ సబ్సిడీలు ఏమైనా ఉన్నాయా పోనీ? ఏమి లేవు. అయినా సరే 160కి ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది మనం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. జనాల్లో కూడా కొంత 50% అవేర్నెస్ వచ్చింది. కంప్లీట్గా మనం దాగేది కల్తీ అని వాళ్ళకు కూడా అర్థమవుతున్నది. అందుకనే అవేర్నెస్ వచ్చిన వాళ్ళు వస్తున్నారు. కొందరు ఆలోచన ఏంటంటే అమ్మ 400, 450 ఆడిపోతే 3 లీటర్లు వస్తుంది అంటున్నారు. కానీ ఇక్కడ 3 లీటర్లు దాగి హాస్పిటల్కి వెళ్దామా, లీటర్ దాగి ఆరోగ్యంగా ఉందామని కూడా జనాలు ఆలోచన చేయాలి. ఇందులో ఈ గానుగ నూనెలో ఎలాంటి పోషకాలు ఉంటాయి అంటారు? ఇప్పుడు ఏదైనా నూనె గింజలు పడతాం కదండి, దాంట్లో ఉన్న పోషకాలు ఏంటంటే మనది రొటేట్ ఫర్ మినిట్ వచ్చేసి నిమిషానికి 2 నుంచి 2.5 చుట్లు తిరుగుద్దండి. అంతకంటే ఎక్కువ తిప్పన తిరగదు. ఇంకా నూనె 0 టెంపరేచర్లో ఆయిల్ రెడీ అవుతుంది. మనం ఏంటంటే బాయిల్ చేసుకోవడం వండుకున్నప్పుడు మాత్రమే హీట్ అవుతుంది, కానీ ఎక్కడ కూడా అంతకంటే ముందు హీట్ కాదు. హీట్ కావడం వల్ల అందులో ఉన్నటువంటి పోషకాలు పదిలంగా అలాగే ఉంటాయి కాబట్టి అన్ని రకాల కూడా అన్ని విధాల సేఫ్ సైడ్ ఇది. పోషకాలు ఇందులో నుంచి వెళ్ళిపో వేడి హీట్ కాకపోవడం కావడం వల్ల పోషకాలు అనేవి అట్లనే ఉంటాయి అంటారు. అంతే. ఇంకా ఇది మీరు యువతకు నెక్స్ట్ పెట్టుకోవాలనుకునే వారికి ఎలాంటి సలహా ఇస్తారు? యువత హ్యాపీగా ముందుకు రావచ్చండి.
నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. నేనైతే పెద్ద ఎక్స్పీరియన్స్ వచ్చేసి 4 మంత్స్ నేను 4 నెలల నుంచి కూడా నాకు మంచి ఓకే పర్లేదు బాగానే అనిపిస్తున్నది. యువత నిరుద్యోగ ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు, కానీ యువత అందరూ అందరం ముందుకు వచ్చి ఇది ఒక టెక్నికల్గా చేసుకోవాలండి. వ్యవసాయం అనేది గడిచిన రోజుల్లో కొంచెం వ్యవసాయం అనేది దండగానారు, కానీ మనం టెక్నికల్గా ముందుకు పోతే ఇప్పుడు ఎలాంటి ఫెస్ట్ కంట్రోల్ కానీ ఏదన్నా కానీ మనం షేర్ చేసుకోవడానికి ఫేస్బుక్లు ఉన్నాయి, మనం చదువుకున్న వాళ్ళం వాట్సాప్లు ఉన్నాయి, ప్రతి ఒక్క గ్రూప్గా ఏర్పాటయ్యి ఈ చిన్న చిన్న సమస్యలు కూడా మనం డిస్కషన్ చేసుకొని యువత మొత్తం ముందుకు వచ్చి వ్యవసాయం చేసుకోవడం మాత్రం చాలా బాగుంటుందండి. వ్యవసాయ అనుబంధంతో పాటు పనిచేసుకుంటా అంటే ఒక గానుగను ఏర్పాటు చేసుకోవడం మాత్రం చాలా బాగుంటుందండి. మనం మన ఫ్యామిలీ గడుస్తుంది, మనతో పాటు ఇద్దరు ఫ్యామిలీలకు ఉపాధి ఇవ్వగలుగుతాము, మనకు వ్యవసాయానికి అనుబంధంగా ఉంటుంది కాబట్టి రెండు విధాల ఆదాయం కూడా మంచిగానే ఉంటుంది. ఉద్యోగం లేదు అని నిరుత్సాహపడని అవసరం లేదు, హ్యాపీగా ముందుకు వచ్చి చేసుకోవచ్చు. యువతకు మంచి ఉపాధి. ఇప్పుడు మీరు గానుగ 12 కేజీల పల్లీలు వేస్తారు కదా, దాంట్లో వచ్చే వేస్టేజ్ అంతా ఏం చేస్తారు? అది డైరీ ఫామ్ వెళ్తుందండి, డైరీ ఫాము, ఫిష్ ఫాము, షీప్ ఫామ్కి వెళ్తున్నది. అంటే అది కేజీకి ఎంత ఇస్తారు? ఇప్పుడు కేజీ 40 రూపాయలు పోతుందండి. కేజీ 40 రూపాయలు. ఇప్పుడు మీరు పల్లీలతో పాటు ఇంకా వేరే ఏమేమి పట్టొచ్చు ఇప్పుడు గానుగ దాంట్లో? పల్లి, కుసుమలు, నువ్వులు, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, గడ్డి నువ్వులు, ఆవాలు, కొబ్బరి అన్నీ వస్తాయండి. మన సాంప్రదాయంలో ఉన్నటువంటి నూనెలు మాత్రమే ఇక్కడ పడతామండి. సాంప్రదాయేతర నూనెలు మన దగ్గర పట్టం. మన పూర్వీకులు, మన పెద్దలు ఏదైతే తాగిరో అలా ఏ నూనెలైతే వాడి ఆరోగ్యంగా ఉన్నారో మనం కూడా అవే నూనెలు తీస్తాం. ఇక్కడ సాంప్రదాయేతర నూనెలు తీయరు. మా గురుగారు సూచనలు కూడా సలహాలు కూడా అంతే ఉంటుంది. మన పూర్వీకులు ఏదైతే ఉన్నాయో అదే పడదాం మనం. అందరి ఆరోగ్యం మన ఆరోగ్యంతో పాటు అందరి ఆరోగ్యాలు కూడా బాధ్యత తీసుకోవాలనుకున్నాము, తీసుకుంటున్నాం. ఇప్పుడు మీరు పట్టి నూనెను సేల్ చేస్తున్నారు, ఒకవేళ మేమే పల్లీలు తీసుకొస్తాం మా కాడ ఇన్ని పల్లీలు ఉన్నాయి అని అంటే మీరు పట్టిస్తే ఇస్తారా? ఒకవేళ పట్టిస్తే ఎంత తీసుకుంటారు? ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటండి, రైతులు మాత్రమే తెచ్చుకోవాలండి. బయట కొనుక్కొని ఇక్కడ పట్టించుకోవటం అంటే మాత్రం నూనె తీసుకోవడం బెటర్. రైతులు ఏంటంటే పొలం కిందగానో లేకపోతే చేను వేస్తారు, దాని పక్కన ఒక 4 సార్లు పెట్టుకుంటారు. ఒక కుండడు అయితే ఒక 10 సీర్ల 15 సీర్ల పలుకు వచ్చింది అనుకోండి, వాళ్ళు తెచ్చి పట్టుకుంటే 42 రూపాయల కేజీ. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి బాగుంటుంది, పల్లీలు కొనుకొచ్చుకొని పట్టుకుంటే మాత్రం అంత వర్కౌట్ కాదు. పల్లీలకు రేటు పెట్టవలసి వస్తుంది మళ్ళీ ఇక్కడికి వచ్చి నాకు 42 రూపాయల కేజీ అంటే ఒక షిఫ్ట్కు 550 రూపాయలు తీసుకుంటాను. ఒక షిఫ్ట్ అంటే 12 కేజీలు పట్టినందుకు 12.5 కేజీలు పట్టినందుకు కానీ 550 రూపాయలు తీసుకుంటున్నాను. 550 రూపాయలు అంటే ఎన్ని లీటర్లు? 4 లీటర్లు వస్తుందా? 5 లీటర్లు వస్తుందండి. అంటే డిఫెండింగ్ పల్లీ క్వాలిటీ అండి. మంచి పల్లీలు, మన లోకల్ పల్లి మంచి పల్లీ తెచ్చుకుంటే 5 లీటర్లు మినిమం 5 లీటర్లు పైన వస్తుంది. ఇప్పుడు మీరు పల్లీ నువ్వులు ఇవన్నీ పడుతున్నారు కదా, డైరెక్ట్ అట్లనే వస్తుందా దాంట్లో ఏమైనా మిక్స్ చేస్తారా? ఆ పల్లీకి మాత్రం కొంచెం వాటర్ యాడ్ చేయాలి, ఒక 200 ml వాటర్ యాడ్ చేయడానికి, గట్టిపడాలి లేకుంటే పూర్ణం అవుతుందండి. అది వాటర్ పోయకుంటే పూర్ణం అవుతుంది. మామూలుగా మనకు గర్జలు చేస్తుంటారు మన పెద్దవాళ్ళు, అలా పూర్ణం అవుతుంది. వాటర్ ఎక్కువ వస్తే చట్నీ అవుతుంది, లైట్గా వాటర్ మిక్స్ చేస్తే నూనె బయటకు వస్తుంది. మీరు ఇప్పుడు ఇవి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏ విధంగా ప్యాకెట్లు ఇస్తారో ఎట్లా దేంట్లో? ఇప్పటికైతే టిన్నుల్లో ఇస్తున్నామండి, స్టీల్ టిన్నులు తెప్పిస్తున్నాము హైదరాబాద్ నుంచి, దాంట్లో ఇస్తున్నాము. ఇంకేంటంటే ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ టైం థర్డ్ టైం వచ్చో లేదంటే ఫస్ట్ వచ్చిన చెప్తున్నాము, మీరు ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోండి, అనవసరం డబ్బులు వేస్ట్ చేసుకోదు. ఒకసారి స్టీల్ది కొనుక్కుంటే లైఫ్ టైం ఉంటుందని చెప్తున్నాము, తెచ్చుకుంటున్నారు. సో మన టౌన్ నుంచి కూడా చాలామంది వస్తున్నారు, తీసుకెళ్తున్నారు. మీరు సొంతంగా మీ భూమి లేకుంటే లీజ్కి తీసుకున్నారు? ఇది భూమి లీజ్ అండి, మాది వచ్చి లోపలికి ఉంటుంది కొంచెం. ఇది రోడ్ సైడ్ లీజ్ తీసుకున్నాను, ఎకరం భూమి తీసుకున్నాను 3,500 రెంట్ నెలకి. ఇది దీని వరకు దీని వరకు ల్యాండ్కు వచ్చేసి 3,500 నెలకి రెంట్. నెలకు 3,500 రెంట్? 3,500. ఇప్పుడు కూలీలు రోజుకి ఎంత పడుతుంది మీకు? 5 వస్తానండి, ఇద్దరికి 10,000 ఇస్తాను, 10,000 ఇస్తాను, కట్నం ముగ్గురికి 9,000 ఇస్తాను. రెగ్యులర్గా వస్తుంటారు? రెగ్యులర్ వస్తుంటారు. ఇది కాకుండా ఏంటంటే మామూలు కొన్ని ఏరియాలో తక్కువ ఉందన్న, మా దగ్గర ఏంటంటే చాలా వర్క్ ఉంటుంది. మా వర్క్ లేదు అనంటే ఎప్పుడు ఉండదు. బయటకు వెళ్తే 12,000 13,000 సంపాదిస్తారు, మా దగ్గర ఆ రేట్కి వస్తున్నారు. ఇంకా ఇది కాకుండా మీరు ఇంకేమైనా వ్యవసాయం కానీ ఏమైనా వ్యవసాయాలు ఏమైనా చేస్తారా? చేస్తున్నాను. ఒక 8 ఎకరాలు కాటన్ వేస్తాను, ఒక 3 ఎకరాలు పొలము. పొలం కూడా ఈ వానాకాలం నుంచి కంప్లీట్గా ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఆలోచనలో ఉన్నాను. ప్రకృతి వ్యవసాయం కంప్లీట్గా చేస్తాను, 100% చేస్తాను. ఇది మన జనార్దన్ రెడ్డి గారు గానుగ యొక్క పరిశ్రమ గురించి మనకు ఇచ్చి వివరించిన వివరాలు. ఇది ఒక్కొక్క గానుగ దాదాపు 2 లక్షల రూపాయలు పడుతుందని, ఇది ఆంధ్ర నుంచి తీసుకొచ్చారని చెప్పారు. అదేవిధంగా ఒక గానుగ నుంచి 3 షిఫ్ట్లలో 15 లీటర్ల గానుగ నూనెని అయితే తీస్తున్నారు. ఈ గానుగ నూనెతో పాటు నువ్వులు, అదేవిధంగా ఈ వివిధ రకాల నూనెలను అయితే తీస్తున్నారు. ఎవరికైనా కావాలంటే ఆర్డర్లపై కూడా సప్లై చేస్తానని చెప్తున్నాడు. ఇది ఈరోజు మనం రావులబండ దగ్గర మనం జనార్దన్ రెడ్డి యొక్క గానుగ పరిశ్రమ గురించి
తెలుసుకున్నాం. ఇది ఇలాంటి వీడియోలు మరిన్ని మన రైతు ముచ్చట ఛానల్లో చూపించే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక షేర్ చేయండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.